చంద్రబాబు గారి మీద ఎఫ్ఐఆర్లో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటిది, ఎక్కడ అంటే క్యాపిటల్ అనౌన్స్ చేయగానే ల్యాండ్ పూలింగ్ చట్టం రాకముందే ఎస్సీల దగ్గరికి వెళ్ళి మీ భూములు ప్రభుత్వం తీసుకుని మీకు ఎక్కడో గురచాల మాచర్ల దగ్గర భూములు అలాట్ చేస్తారని చెప్పి తక్కువ ధరకు భూములు కొనేశారు. కాబట్టి అది చంద్రబాబు గారికి తెలిసినే జరిగింది. ఆ డీల్కి సంబంధించి సొమ్ము అంటే ఇక్కడ చట్టబద్ధమైనటువంటి రూట్లో కాకుండా తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఇచ్చేశారు అన్నటువంటిది, ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ అన్నటువంటి దాని మీద ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి దాన్ని కోర్టు కేసు కొట్టేసిన తర్వాత, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అదే అమరావతిలో ఇంటర్నల్గా ఎట్లాంటి బిజినెస్ జరిగింది అన్నటువంటి దానికి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒక సొంత పార్టీ అధికార పక్షానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పెట్టారన్నటువంటి కేసు ఆధారంగా, అది కూడా ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి కంప్లైంట్ పేరుతో విచారణ చేయడం కరెక్టా కాదా అన్నటువంటి దాని మీద ఎక్స్పర్ట్స్తో చెప్తున్నారు. ఆల్రెడీ పార్టీ అయితే చాలా సీరియస్గా స్పందించింది, దీని మీద చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇవన్నీ కావాలని చేస్తున్నారన్నటువంటిది, అక్కడ అక్రమం ఏమీ జరగలేదన్నటువంటిది కూడా చెప్తోంది. మరి ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది, కొట్టేస్తారా మొన్నటికి మళ్ళీ అనేది చూడాల్సి ఉంది.